పూణే వేదికగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో న్యూజిలాండ్ 113 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి 3 మ్యాచ్ల టెస్టు సిరీస్ లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 సిరీస్ ను కైవసం చేసుకుంది. 359 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బ్యాటర్లలో ఎస్ఎస్వి జైస్వాల్ 77 పరుగులతో ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక జడేజా 42 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగిలిన వారంతా అటొచ్చి ఇటు వెళ్లిపోయారు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. ఓటమి తమని నిరాశపరిచిందని అన్నాడు. తాను బ్యాటర్లు లేదా బౌలర్లను తప్పు పట్టే వ్యక్తిని కాదని అన్నాడు. సెమిస్టి వైఫల్యం కారణంగానే ఓడిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ ఓటమి నిరాశపరిచింది, ఇది మనం ఊహించింది కాదు. ఈ క్రెడిట్ న్యూజిలాండ్ కే దక్కుతుంది, వారు మాకంటే బాగా ఆడారు, మేం కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాం, గెలవాలంటే 20 వికెట్లు తీయాలి. అదే సమయంలో స్కోర్ బోర్డుపై పరుగులు ఉంచడం కూడా ముఖ్యమే. కివీస్ ను 2 ఇన్నింగ్స్ లోనూ 260 పరుగుల్లోపే కట్టడి చేశాం, అయితే మా ఓటమికి పిచ్చి కారణం కాదు. తొలి ఇన్నింగ్స్ లో మేము ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని, బ్యాటర్లను లేదా బౌలర్లను తప్పు పెట్టే వ్యక్తిని కాదు, ఇది సమిష్టి వైఫల్యం, ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం, వాంకిడ వేదికగా జరగనున్న 3వ టెస్టులో తప్పులను సర్దిద్దుకొని మెరుగైన ప్రదర్శన చేస్తామనే నమ్మకంతో ఉన్నా అంటూ సిరీస్ ను క్లీన్ స్వీప్ కాకుండా ముంబైలో ఖచ్చితంగా గెలుస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.